చంద్రబాబు కోసం పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలంటున్నారు పేర్ని నాని టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటి చేస్తాయని చెప్పాలే తప్ప ప్రజలను మోసం చేసే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నా 175 పోటి చేస్తున్నావా ఎన్ని పోటి చేస్తున్నావు కలిసి రండి నిన్నదండి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు వద్దు మేమే ఎవర్తో పోటి చేయం ఎంత మంది వచ్చినా మాకేం లెక్కలేదు ప్రజల్ని ప్రజలకు ఒక నిజాయితీతో తో మాట్లాడండి చెప్పండి మేమంతా ఒకటే చంద్రబాబు నాయుడు మేము బీజేపీ అందరం కలిసి పోటి చేస్తామని చెప్పి చెప్పండి తప్పే ఉంది ఎలక్షన్ దాకా ముసుగు అప్పుడేమో కలిసి పోటి చేస్తాం ఎన్నెందుకు ఎవడికి అర్థం కావట్లేదు ఓ 30 రోజులు చంద్రబాబు నాయుడు ఏమో నియోజకవర్గాలకు ఇన్ఛార్జిని పెట్టడు నువ్వేమో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జి పెట్టడం తోటేమో అక్కడక్కడ టికెట్లు అనౌన్స్ చేస్తావు కొన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నావు 175 పోటీ చేస్తున్నావా ఎన్ని పోటీ చేస్తున్నావు కలిసి రండి నిన్నదండి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు వద్దు మేమే ఎవరితో పోటీ చేయం ఎంతమంది వచ్చినా మాకేం లెక్కలేదు ప్రజల్ని ప్రజలకు ఒక నిజాయితీతో మాట్లాడండి చెప్పండి మేమంతా ఒకటే చంద్రబాబు నాయుడు మేము బీజేపీ అందరం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి చెప్పండి తప్పే ఉంది ఎలక్షన్ దాకా ముసుగు అప్పుడేమో కలిసి పోటీ చేస్తాం ఎన్నెందుకు ఎవడికి అర్థం కావట్లేదు ఓ 30 రోజులు చంద్రబాబు నాయుడు ఏమో నియోజకవర్గాలకు ఇన్ఛార్జిని పెట్టడు నువ్వేమో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు ఇన్ఛార్జి పెట్టడం తోటేమో అక్కడక్కడ టికెట్లు అనౌన్స్ చేస్తావు కొన్ని చోట్లకి వెళ్ళి మాట పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి మాట్లాడి అది నిజమా అబద్ధమా అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏ మాత్రం లేదు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురదయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి మెయిల్ చేయాలి మనం కిరాయి ఒప్పుకున్నాం కూలి తీసుకున్నాం కాబట్టి కూలికి తగ్గట్టుగా పని చేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్పితే ఉద్దేశపూర్వకంగా విషం జమ్మడం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి మాట్లాడిన దానికి అర్థం ఉందా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి మాట్లాడి అది నిజమా అబద్ధమా అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏ మాత్రం లేదు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురదయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి మెయిల్ చేయాలి మనం కిరాయి ఒప్పుకున్నాం కూలి తీసుకున్నాం కాబట్టి కూలికి తగ్గట్టుగా పని చేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్పితే ఉద్దేశపూర్వకంగా విషం జమ్మడం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి